రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఐ నాయకులు మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు గోపాల్ మాట్లాడుతూ నేడు విశాఖ ఉక్కును అమ్మివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా బాధాకరమన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్మాణం అయిందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలో కాక ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిందని తెలిపారు. రాష్ట్రంలో ఏకైక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం సహించరానిదని మండిపడ్డారు. ఈ నిరసనలో సిపిఐ నాయకులు సంజీవప్ప, అశ్వర్త, రంగనాథ్, విద్యార్థి నాయకులు అచ్యుత్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ అధికారం లేకొచ్చిన ఈ 6 సంవత్సరాల్లో జాతీయ సంస్థలు అన్నిటినీ కూడా ఇవాల ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. ఇప్పటికే రైల్వేల్ని ప్రైవేటీకరణ చేశాడు, విమానయానాన్ని ప్రైవేటీకరణ చేశాడు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేశాడు, చివరికి రక్షణ రంగాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్లకి అప్పగిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగానే 32 మంది బలిదానాలతో ఈ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ మోదీ ప్రైవేటీకరణ చేయడానికి ఇవాళ పావులు కలుపుతూ ఉన్నారు. ఇదే ఈ సందర్భంగా కమ్యూనిస్టులుగా మేము మోదీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు మరి 32 మంది బలిదానాలపైన సాధించుకున్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు 55 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు తృణప్రాయంగా వదులుకొని రాజీనామా చేసి ఉద్యమాన్ని నిర్మించిన ఘనత ఆ రోజు కమ్యూనిస్టుల పార్టీది. ఆ రోజు 32 మంది చనిపోతే ఏఐఎస్ఎఫ్కు సంబంధించినటువంటి విద్యార్థి సంఘం సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు 14 మంది ఆ రోజు బలిదానాలు కావడం జరిగింది. మరి మా రక్త మాంసాలతో మా బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును మోదీ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే మరి తప్పకుండా తిప్పికొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి విశాఖ ఉక్కుని తక్షణ ప్రైవేటీకరణను మోదీ ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కడప ఉక్కు ఫ్యాక్టరీని కడపలో ఉక్కు ఫ్యాక్టరీని మరి విభజన చట్టంలోనే చెప్పారు, ఉక్కు ఫ్యాక్టరీ రాయలసీమలో నిర్మిస్తాము, కడపలో నిర్మిస్తామని. ఇంతవరకు కనీసం పునాది రాయి కూడా వేయలేదు. తక్షణం ప్రభుత్వ రంగంతోనే ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలా? అదేవిధంగా విశాఖ ఉక్కు నష్టాలు లేకపోతుందని కుంటి శాఖలు చెప్పే మోదీ ప్రభుత్వం ఇంతవరకు మరి వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి సొంత గనుల్ని ఇంతవరకు కేటాయించలేదు. సొంత గనులను కేటాయించుకోకుండా మరి విశాఖ ఉక్కుని నిర్వీర్యం మీదే ప్రభుత్వమే నిర్వీర్యం చేసి ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని అప్పుల్లోకి తీసుకుని పోయి వీళ్ళు కమిషన్ల కోసం వేల కోట్ల బీజేపీ కమిషన్లు దందుకోవడానికే ఇవాళ విశాఖ ఉక్కుని ప్రైవేటు పదం చేయడానికి చూస్తూ ఉన్నది. మరి తక్షణం మీరు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలా? ఈ రాష్ట్ర బంద్ ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కళ్యాణదుర్గంలో మారుమూల ప్రాంతంలో ఇక్కడ కూడా బంద్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా మరి రాష్ట్ర బంద్ జరుగుతూ ఉంది. తక్షణం ప్రైవేటీకరణ ఆపాలా? లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.